పుంజురా రే ఎరాలి ఉన్నా మీ అట్లా అంటాలని కొట్టడానికి ట్రైనింగ్ తీసుకురా పుంజురా ఆ పుంజు లెట్స్ గో ఏంటి భయ్యా ఏంటి గమ్మునంత అంటే రెచ్చిపోతున్నావు మా గర్ల్ ఫ్రెండ్ నా ముందు ఎత్తున్నావు ఫోన్ ఇచ్చి ఇతను మాట్లాడు మా పెళ్లి కోసావా భయ్యా మా పెళ్లి కోసావా భయ్యా మా పెళ్లి కోసావా మా ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నాం గుళ్ళో వస్తావా మా ఊళ్ళోనే నువ్వు దంగదు ఎప్పుడు చేసుకుంటావు బంగారం పెళ్లి ఇలా ఫుట్ అవడు మడ్డులో వాడేవాడో అడక తినేటోడు నేను ఎందుకొచ్చి చెప్పు నేను ఎందుకొచ్చి చెప్పు అంటే వాడు కావాలనా వాడు కావాలనా వాడు కాక ఇంకొకటి కావాలనా నా తెలిసే చెప్పు భయ తమ్ముడు బావా బామ్మడి బామ్మడి అమ్మ బాబాయ్ మీ గర్ల్ఫ్రెండ్ సూపర్ గా ఉండి దొండ పని లాగా మేమే మీ గర్ల్ఫ్రెండ్ సూపర్ గా ఉండి దొండ పని లాగా మేమే మంచిగా ఉన్నావురా గుండ్రంగా బొంగరం లెక్క మీ లవర్ మస్తుంది తెలుసా అబ్బాబ్బా దేవత ఏమి మాటలు పడిపోయినాయా రావట్లేదు నీకు ఇంకా పిస్ అయిపోయిందా నీకు రావట్లేదు వాయిస్ బ్రేక్ అయిపోయిందిరా భయ్ అది చూసుకో నీ చూసుకో నాకేమంటావు నువ్వు నాకు రావట్లేదు అంటావు ఏంటి బేబీ ఓయ్ మాటలు మంచిగా రాని అర్థమైందా ఇంకొకసారి నాకు అబ్బాయి హస్బెండ్ అలా అన్నావంటే మాత్రం మంచిగా ఉండదు అర్థమవుతుందా అవునురా అవును నీతో అవసరం అయిపోయింది అవునురా అవును నీతో అవసరం అయిపోయింది అర్థమైందా అవును అంతే అవును ఏ నా పోలిని ఏమనొద్దు మాటలు మాయాలి కదా అని నువ్వెవరు బే అరే నీ నీవెవరురా ఒరే సిగ్గు నీకు లేదా సిగ్గు తప్పినోరా ఓయ్ ఓరక్షన్ మాట్లాడకు రేపు మా పెళ్ళి అర్థమైందా అవును చేసుకుంటా బరాబర్ బరాబర్ చేసుకుంటా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోబో ఏం బిక్కుంటావు బిక్కో వాడి గుద్దల దమ్ముంది కాబట్టి చేసుకుంటానా వాడి గుద్దల దమ్ముంది కాబట్టి చేసుకుంటానా అదే ఉంది కాబట్టి అడ్రస్ చెప్పమని చెప్పు అదే ఉంది అనుకుంటే ఇప్పుడు అడ్రస్ చెప్పమని చెప్పు ఉంది అని నమ్ముతా ఆయనకి వచ్చి వాడికి ఏదో నేను చూపిస్తా ఏం చూపిస్తావు నీకు లేదా చూపిస్తాను సినిమా నువ్వు సినిమాగా చూస్తావా జఫా బామట్టి అరుస్తున్నాడు భయ్యడు నువ్వు మగలా ఇంకా ఇంకేంటి తెగ ఎవరికైనా వస్తా ఎవరికైనా వస్తా
చేస్తుంది నీకు? మా గర్ల్ఫ్రెండ్ నవ్విస్తాను నన్ను, ఏం చేద్దాం? ఓర్ నాయనో, అవునా? నా బంగారం నవ్విస్తుంది ఏంది? ఏమన్నా నవ్విస్తుంది నీకు? చూ బంగారం అని తండి, నా బంగారం. నువ్వు బంగారమా? బంగారమా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవును నా బంగారం, నీకేమైనా అయిందా? అసలుకి నీకు ఇప్పుడు నీ దగ్గర అసలు నీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నీ దగ్గర ఇంకా ఏమి లేదు. అసలు నిన్ను ఏం చూసి లవ్ చేయాలి నిన్ను? అవునా? అవును అప్పుడు అన్ని అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. అప్పుడు అంటే నీ మీద మోసింది కాబట్టి నీతో వచ్చిన నీకు డబ్బులు అన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం వాడుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఫ్రేమ్ ఉన్న అబ్బాయి దొరికిండు, అందుకే లవ్ చేస్తాను నా అబ్బాయిని. అర్థమైందా? అవును. ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా చెప్పాలా? నువ్వు బచ్చగా నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. గుత్త ముసుకోరే అద్దె లంచన్ ఒక రే నంజి లంజి నాటకాలు దంగొద్దు. నువ్వు గుద్ద ముసుకు నోరు ముసుకుంటే అద్దె లంచన్ ఒక రే నంజి లంజి నాటకాలు దంగొద్దు. నువ్వు గుద్ద ముసుకు నోరు ముసుకు పాడుకో. నీకేమిలా ఏ మదత్ గుద్ద? ఏ ముసుకో ముసుకో, నువ్వు ముసుకో ఫస్ట్. నోర్మే నా బంగారం వీడు చూసావా? బక్రా లేడు, గిక్రా లేడు. అర్థమైందా? ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ టూ బంగారం. ఎవరి బక్రా కొడు ఈరో వాడు డబ్బు లేనాడు. వాడు డబ్బు లేనాడు. నువ్వు నా మొగ ఉన్నావా? నువ్వు తెరగడు కాబట్టి మొగ్గులు గిల్లు అంతవరా. నువ్వు ఎక్కడ ఉన్నావా? ఏమన్నా బిక్కురా, రేపు మార్నింగ్ పెళ్లి చేసుకుంటాం, తాళి బొట్టుగా రెడీగా ఉంది. ఏం కిచెన్ లో వన్ మొట్ట పట్టుకున్నారా? కాఫీ దేనికి ఇంతసేపు వెళ్ళి పెళ్లి చేసుకుని స్వాభం చేసుకుని పిల్లలు కానీ నీ దగ్గరికి వస్తాం రా జఫా. ఓయ్ లక్కీ కపూర్, ఓయ్ మాధవ్పూర్, ఓయ్ లింగాపూర్, అసలు నీకెందుకు అసలుకి నీకేం అవసరం అసలు? లేదు బేబీ, ఎవరు వద్దు అమ్మా. లేదు బేబీ, నా బంగారం ఏమన్నది రే? ఏమంటున్నావు? లేదమ్మా, అవులే నువ్వు అవులే కాబట్టి నేను వదిలేసిందా? ఇక మగోడు కాబట్టి నన్ను నా ఎంత బతుంది అటు తెలియట్లేదా? ఇక మగో చూపించదా, చూపించదా ఏమనుకోవద్దు దయచేసి. అందుకనే కుమ్మడే కుమ్మడి రోజు ఏదని నువ్వు ఏదని అనుకుంటే దాన్ని ఎవరిని వడను? ఎవరిని వడను?
మీ ఆయన ఫీ వచ్చి మీ ఎంత సిగ్గుపడతాడో నేనంటే అడ్డ గుద్దల మొట్ట నెక్కి నీ అడ్డ గుద్దల మొట్ట నెక్కి నీ హలో 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 వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, అంత కోప్పడకు, అంత గరం కాకు, ఇది జస్ట్ ప్రాంక్, అర్థమైందా? ఇది నార్మల్గా అంటే ప్రాంక్ చేసినాం, అట్లా మరీ సీరియస్ అవ్వకు. నా గురించి నీకు తెలియదా? అదే చిల్లిగా నేను ఏంటి అరే ఇక ఆగురా, ప్రాంక్ ప్రాంక్ ఇది జస్ట్ ప్రాంక్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఓకే ఓకే కన్నా, ఓకే ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా యూట్యూబ్లో? షోరా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, మళ్ళీ కాల్ చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా బాయ్ ఫ్రెండ్ని మస్తు అసలు మామూలు కోపంగా లేడం, అసలు ఎంతో కోపంగా ఉండడం ఆవేశం చెప్తాడు, ఒకసారి వినండి. అంటే మస్తు వచ్చింది, మస్తు కేజీగా వచ్చింది. నేను ఒకటి భయపడినాను కానీ ధైర్యంతో నిలబడుకున్నాను. నిజంగా సిన్సియర్గా లవ్ చేస్తాను ఈ అమ్మాయిని. ఓన్లీ జస్ట్ ఫ్యాంక్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం చేసాం మీ అందరినీ, రీల్గానే చేసింది. అతని స్కిట్ చెప్పలేదు ఏం, డైరెక్ట్గా ఫ్యాంక్ చేసాం. మీకు వీడియో నచ్చుతాయని అనుకుంటున్నాం. ఒకసారి మా వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ తెలపండి. అట్ట మా ఇన్స్టాగ్రాము, మా ఫోన్ నెంబర్ మీకు మెన్షన్ చేస్తాం. మీకు ఎవరికైనా ఫ్యాంకులు చేయాలనుకున్న, మీ లవర్స్ పైన, మీ బంధువుల పైన ఎవరినైనా ఫ్యాంక్ చేయాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ ద్వారా అయినా మేము ఇన్స్టాగ్రామ్లో కానీ మా ఫోన్ నెంబర్ చేస్తాం. పక్కా ఫ్యాంక్ చేయండి లక్కీ ఆవేశం ఫ్యాంక్. ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం అస్సలు ఆయనకి అస్సలకి తెలియదు ఫ్రాంక్ చేస్తామని, కానీ పాపం అడ్డంగా బుక్ అయిపోయిండు. మామూలు గారు కదరా, సూపర్ కానీ మస్తు తిట్టినవరా వల్గర్గా గలీజ్గా.